ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో భారత్కు చెప్పాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు డిసెంబర్ మాసానికి సంబంధించి భద్రతా మండలికి భారత్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఈ నెల రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు బహుళపక్ష సంస్కరణలు చేపట్టనుంది ఐరాసాలో భారత్కు చెందిన తొలి మహిళా శాశ్వత ప్రతినిధిగా రికార్డులకెక్కిన రుచిరా కాంబోజ్ భద్రతా మండలి అధ్యక్ష స్థానాన్ని అధిరోహించారు అధ్యక్ష హోదాలో ఈ నెల రోజుల ప్రణాళికపై రుచిరా కాంబోజ్ మీడియాతో మాట్లాడారు భారత్లో ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆమె ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో భారత్కు ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు భారత్ ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత కలిగిన దేశమన్న విషయం అందరికీ తెలుసన్న రుచిరా రెండు వేల ఐదు వందల ఏళ్ల నుంచి ప్రజాస్వామ్యం మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు భారత్ ఎప్పుడూ ప్రజాస్వామ్య దేశమేనన్న కాంబోజ్ ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన శాసన కార్యనిర్వాహక న్యాయ మీడియా స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని తెలిపారు అత్యంత చురుకైన సోషల్ మీడియా కూడా ఉందన్నారు అందుకే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతోందని కాంబోజ్ వివరించారు ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైన భారత్ రెండేళ్ల పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది